గురు శిష్యుల బంధం ఒకప్పుడు విడదీయరానిదిగా ఉండేది కానీ ఇప్పుడు మనం చెల్లించే ఫీజుని బట్టి ఏర్పడుతుంది ఎక్కువ ఫీజు చెల్లించిన విద్యార్థి ఎక్కువ విజ్ఞానవంతుడు తక్కువ ఫీజు చెల్లించే విద్యార్థి స్కూలుకు అనర్హుడు విద్యను అమ్ముకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రభావం గురు శిష్యులపైన కూడా కనిపిస్తుంది ఒకప్పుడు వీధిలో టీచర్ కనిపిస్తే విద్యార్థి చేతులు కట్టుకుని పలకరించేవాడు ఇప్పుడు అలా పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు కానీ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇక్కడ ఏర్పడిన గురు శిష్యుల బంధాన్ని చూడండి మీరు దుఃఖం పెట్టుకోవడం ఖాయం మరో స్కూల్కి బదిలీ అయిన టీచర్ని చూసి విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సొంత బంధువు వదిలి వెళ్తున్నాడనే అంత బాధ దుఃఖం వారిలో కనిపిస్తోంది బోరును విలపిస్తూ టీచర్ను పట్టుకుని సార్ మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు సార్ అని ఏడుస్తున్నారు ఇది టీచర్ అంటే ఇది గురు శిష్యుల బంధం అంటే చూస్తుంటే పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా కన్నీళ్లు వస్తున్నాయి ఇంత మంచి అనుబంధాన్ని పెంచుకున్న టీచర్ మళ్ళీ మాకు రాడేమో అనే ఆవేదన ఆ పిల్లల కన్నీళ్లలో చాలా స్పష్టంగా కనిపించింది నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ రాయ్గఢ్ పరిధిలోని చందౌలి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చారు శివేంద్ర సింగ్ కరోనా కాలంలో పిల్లలతోనే ఉన్నారు తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అన్నట్టు వాళ్ళకి విద్య మాత్రమే బోధించలేదు బుద్ధిని కూడా బోధించారు ఆ బోధన ఫలితమే నేటి కన్నీటి వీడ్కోలు శివేంద్ర సింగ్కు చందౌలి నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది గవర్నమెంట్ టీచర్ కదా నాలుగేళ్లకు మించి ఉంచారు ఇది తెలిసిన విద్యార్థులు తట్టుకోలేకపోయారు ఇదిగో ఇలా ఈ టీచర్ను పట్టుకుని బోరున విలపించారు ఒరే చిన్నారులు శివేంద్ర సార్ అంటే ఎందుకురా మీకు ఇంత ప్రేమ అంటే చెప్పడానికి విద్యార్థులకు మాటలు సరిపోవు 2018లో అసిస్టెంట్ టీచర్గా ఈ స్కూల్కి వచ్చిన శివేంద్ర పాఠాలు బ్లాక్ బోర్డ్ మీదనే కాకుండా అనేక విధాలుగా చెప్పొచ్చని నిరూపించారు పాఠాలను పాటలుగా మార్చారు అక్షరాలను ఆటలుగా తీర్చిదిద్దారు సోషల్ మీడియా బొమ్మలు ఇలా విద్యా బోధనకు కొత్త రూపాన్నిచ్చారు అందుకే పిల్లలతో ఆయనకు ఇంతటి అనుబంధం ఏర్పడింది అది ఆయన బదిలీకి కన్నీళ్లతో అడ్డుకట్ట వేసేంతలా వెనవేసుకుపోయింది నిజానికి గవర్నమెంట్ టీచర్ అంటే నేటి సమాజంలో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే పిల్లలు వారి భవిష్యత్తును పట్టించుకునే తీరిక మన సర్కారు బడి సార్లకు పెద్దగా లేదు చీటీలు ఇన్సూరెన్స్ పాలసీలు ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సర్కారు బడి టీచర్లు చాలా బిజీ అయిపోయారు వాళ్ల వ్యాపార వ్యవహారాల్లో సర్కారు బడి పిల్లలను గాలి కుదిలేశారు అలాంటి టీచర్లందరికీ ఈ శివేంద్ర సింగ్ను చూస్తే కాస్తేనా ఇంగితం గుర్తుకొస్తే చాలు మరి మీరేం చెబుతారు కామెంట్ల రూపంలో మాకు పోస్ట్ చేయండి చలో